సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. రెండవ అధ్యాయం, ఐదవ వల్లి, పదకొండవ మంత్రం. సూర్యో యథా సర్వలోకస్య చక్షుః, న లిప్యతే చాక్షుషైర్ బాహ్యదోషైః, ఏకస్తథా సర్వభూతాంతరాత్మా, న లిప్యతే లోక దుఃఖేన బాహ్యః. యమధర్మరాజ ఆ చైతన్యమైనటువంటి బ్రహ్మస్వరూపం ఎలా వ్యాపించి ఉంటుంది విశ్వమంతా అని రెండు ఉదాహరణలతో చెప్పారు. అగ్ని, వాయు. బ్రహ్మాన్ని ఎలా తెలుసుకోగలుగుతాం, ఎలా చూడగలుగుతాం అంటే బ్రహ్మాన్ని విడిగా చూడలేవు. ఆ బ్రహ్మాన్ని ఒక ఆకార రూపంలో ఉన్నప్పుడు, ఆ ఆకారం చేతనంగా ఉన్నప్పుడు ఆ ఆకారంలోనే బ్రహ్మాన్ని నువ్వు దర్శించాలి. ఆ చైతన్యాన్నే బ్రహ్మంగా తెలుసుకో. ఎలాగైతే అగ్ని ఒక వస్తువుని దహిస్తూ ఉంటే ఆ వస్తువు యొక్క ఆకారాన్ని పొందుతుంది అగ్ని. ఏ వస్తువునైనా అగ్నిలో కాలిస్తే ఆ ఆకారంలో అగ్ని కనపడుతుంది. అదేవిధంగా గాలి కనుక దేంట్లో కన్నా పంపిస్తే అది ఏ షేప్ ఉందో ఆ షేప్లోనే ఉంటుంది గాలి వల్ల. అదేవిధంగా ఈ శరీరంలో ఆత్మ ఉన్నది, ఈ శరీర రూపంలో ఉన్నది అని తెలుసుకో అన్నారు. ఈ శరీరంలో కాదు, అంతటా ఉన్నది అన్నారు. అన్ని రూపాల్లోనూ ఉంది, అన్ని జీవరాశుల్లోనూ ఉంది. జీవరాశుల్లో సద్రూపంగా చిద్రూపంగా ఉన్నది. చైతన్యం అంటే ప్రాణం లేనటువంటి ఈ జీవుల్లో సూక్ష్మ శరీరం లేదు కనుక సత్తా మాత్రంగానే ఉన్నది. చిత్తు వ్యక్తం కావడం లేదు. సత్తు చిత్తు అంతటా ఉన్నప్పటికీ కూడా ఉనికి, ఎరుక అన్నాం. ఎరుక ఉనికి, ఉనికికి సంస్కృతం పేరేమిటి? ఉనికికి సత్, ఎరుకకి చిత్. ఉనికి సత్ అంటే ఇంక ఎరుక ఏముంటుంది? ఒకటే కదా ఇంకోటి ఉంది, చిత్. ఉనికి అంటే ఏమిటి? ఉన్నది, ఉన్నది, ఉన్నది. ఫ్యాన్ ఉన్నది, ఇల్లు ఉన్నది, మైక్ ఉన్నది, డెస్క్ ఉన్నది. ఈ ఉన్నది అనేది లేకుండా ఏదైనా పదం వాడండి. ఉన్నది, ఉన్నాడు, ఉన్నారు అనే పదం లేకుండా ఒక వాక్యం వాడి చూడండి. ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళు. వాడలేరు, చెప్పలేరు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే ఎక్కడ ఉన్నాడు అనే దాంట్లోనే ఉన్నాడు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఉన్నాడు అనే దాంట్లోనే ఉన్నాడు. ఇంగ్లీష్లో చెప్తే వేర్ ఈజ్ గాడ్ అంటే ద ఈజినెస్ ఈజ్ గాడ్. దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. ఆ ఉన్నాడు అనేది, ఉన్నాడు అన్నదే గాడ్. ఉన్నాడు అని అన్నారు చూసారు, ఆ ఉండటమే దేవుడు అనేది. ఆ సత్తా అంటాం దాన్ని, ఎగ్జిస్టెన్స్ అంటారు ఇంగ్లీష్లో. క్యాపిటల్ ఈ రాసుకుంటే ఎగ్జిస్టెన్స్. అదేవిధంగా
నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అంటాం కదా. ఫ్యాన్ ఉన్నదని నాకు తెలుసు, లైట్ ఉన్నదని నాకు తెలుసు, ఇల్లు ఉన్నదని నాకు తెలుసు, నా శరీరం ఉన్నదని నాకు తెలుసు, మా అబ్బాయి ఉన్నాడని నాకు తెలుసు, మా అమ్మాయి ఉన్నదని నాకు తెలుసు, పెన్ను ఉన్నదని నాకు తెలుసు, పుస్తకం ఉన్నదని నాకు తెలుసు. ఈ తెలుసు నాకు అనేటువంటిది, నాకు తెలుసు అనేటువంటిది లేకుండా ఒక పదం వాడండి. మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి ఉన్నాడని నాకు తెలుసు, అండర్స్టూడ్, అది అర్థమైపోయింది అందులోనే. నేను కఠోపనిషత్తు చదువుతున్నాను అంటే ఏమిటి అర్థం? జ్ఞానం అది. నేను కఠోపనిషత్తు చదువుతున్నాను అనేటువంటిది జ్ఞానం. నేను కఠోపనిషత్తు చదువుతున్నానని నాకు తెలుసు. నేను కుర్చీలో కూర్చున్నానని నాకు తెలుసా లేదా? కుర్చీలో కూర్చున్న వాళ్ళకి కార్పెట్ మీద కూర్చున్నానని తెలుసా లేదా? ఆ ఎరుక అనేటువంటిది ఉన్నది కదా, ఎప్పుడు ఉన్నది? ఆ ఎరుక ఎప్పుడు ఉన్నదండి? ఏ టైంలో ఉంది? 8 గంటలకా 9 గంటలకా 10 గంటలకా? నేను ఉన్నాను, ఇంటికి కార్పెట్ మీద ఉన్నాను, ఈ హాల్లో ఉన్నాను, లేకపోతే ఇంట్లో ఉన్నాను, నేను ఉన్నాను అనేటువంటి జ్ఞానం 8 గంటలకు ఉన్నదా, 9 గంటలకు ఉన్నదా, 10 గంటలకా? సర్వదా, సదా ఉన్నది. కాబట్టి నేను ఉన్నాను నాకు తెలుసు, నేను ఉన్నానని నాకు తెలుసు, నేను ఉన్నాను నాకు తెలుసు, అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయని నాకు తెలుసు, ఇది బ్రహ్మం అంటే. ఏమండి, ఏమన్నా అర్థమైందా మాకు? అసలు ఇది అర్థం చేసుకోవాలి. ఆ ఉండుట అనేటి ఎరుక అనేటువంటిదే బ్రహ్మస్వరూపం. సత్ చిత్ అన్నారు దాన్ని. సత్ చిత్ వస్తువుగా కనపడదు కనుక ఈ శరీరం ద్వారా తెలుసుకోవాలి. ఉన్నది, ఉన్నాడు, తెలుసు అనేటువంటిదే బ్రహ్మస్వరూపం. అర్థమైందా? అంతటా వ్యాపించి ఉన్నాడు. అలా ఉంటే మరి ఈ శరీరంలో దోషాలన్నీ ఆయనకి రావా అండి ఆ బ్రహ్మానికి అనే సందేహం వస్తుంది. ఈ శరీరంకి ఉన్న దోషాలన్నీ కూడా, ఇది మలభాండం శరీరం, రక్త మాంసాలతో చీము నెత్రుతో ఉన్నటువంటి మలభాండం ఇది. మనసు చూస్తే అంతకంటే దోషాలమయం, రాగద్వేషాలు కామక్రోధాలతో ఈర్ష్యాసూయలతో ఉన్నటువంటి మనస్సు. ఇటువంటి దోషాలన్నీ ఆయనకి రావా మరి అని అంటే, ఈ 11వ మంత్రంలో యమధర్మరాజు ఏం చెప్తున్నారు, సూర్యుడు అంతా ప్రకాశిస్తున్నాడు, ఆయన ప్రకాశించేటప్పుడు ఆయన యొక్క కిరణాలు అన్నిటి మీద పడుతున్నాయి కదా, ఆ వస్తువులలో ఉన్నటువంటి దోషం ఏదన్నా ఆయనకి వెళుతున్నదా? సూర్యుడికి, సూర్యుడు కన్ను లాంటి వాడు కదండి ప్రపంచం మొత్తానికి. మన కళ్ళ ద్వారా మనం ఎలాగైతే చూస్తామో, మనకు మన కళ్ళు సూర్యుడి లాంటివి. మన కళ్ళు ఉండడం వల్లే కదా మనం చూస్తున్నాం. సూర్యుడు ఉండబట్టే కదా అందరు చూడగలుగుతున్నారు, తెలుసుకోగలుగుతున్నారు. కాబట్టి సూర్యుడు కన్ను లాంటి వాడు ఈ ప్రపంచానికి. కళ్ళ వలన ఎలాగైతే తెలుసుకుంటామో, సూర్యుడి ప్రకాశం వల్ల అందరం తెలుసుకోగలుగుతున్నాం. ఏమండి సూర్యుడు, ఎందుకంటే మన కళ్ళుంటే సరిపోతుంది కదా, తెలుసుకోవచ్చు కదా అని సందేహం వస్తే, ఏమండి సూర్యుడు లేకపోయినా మనం తెలుసుకుంటున్నాం కదా అని అన్నారనుకోండి. ఒక గుడ్డి వాడిని, ఒక కళ్ళున్నవాడిని, ఇద్దరిని చీకటి గదిలోకి పంపిస్తాం. నల్ల చీకటి గది, గుడ్డివాడిని, కళ్ళు లేనివాడిని, కళ్ళు ఉన్నవాడిని, ఇద్దరిని కూడా ఒక చీకటి అంధకారంలో ఉన్న గదిలోకి పంపిస్తే గుడ్డివాడు చూడలేడు, ఏమీ తెలియదు. ఈ కళ్ళున్నవాడు ఏమీ చూడలేడు. కనులుండి చూడలేను అన్నాడు. కళ్ళు ఉన్నప్పటికీ కూడా చూడలేడు. కనుక కారణం ఏమిటక్కడంటే, కళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ కళ్ళు చూడడానికి అవసరమైనటువంటి సూర్యప్రకాశం లేకపోవడం వల్ల చూడలేకపోతున్నాడు. ఇద్దరూ చూడలేరు. వీడు కళ్ళు లేక చూడలేడు, వాడు కళ్ళు ఉండి చూడలేడు. కాబట్టి ఇప్పుడు సూర్య యథా సర్వలోకస్య చక్షు అంటే అర్థమైందా? మనకు కళ్ళు ఉండి కూడా పెద్ద గర్వపడాల్సిన పనేం లేదు. సూర్యుడు లేకపోతే ఈ కళ్ళు లేనట్లే అన్నారు. యథా సర్వలోకస్య చక్షు, ఇప్పుడు ఆ మాటలో నిజం ఉన్నదా లేదా? ఉన్నది. నా లిప్యతే అంటే దేనివల్ల కూడా ఆయన దోషాన్ని పొందడు. నా లిప్యతే చాక్షుషై బాహ్యదోషై. చాక్షుషై అంటే ఆ సూర్యప్రకాశం వ్యాపిస్తున్నప్పుడు
బాహ్య దోషాలన్నీ కూడా ఆయన అంటవు. చాక్షుషై అంటే చక్షువు కాబట్టి ఆ చక్షువు ఎలాగైతే అనుకున్న కన్ను అనమాట, చక్షు అంటే కన్ను, ఆ కన్ను వల్ల చూసేటటువంటి ఏదైతే ఆ దృష్టి ఉన్నదో ఆ దృష్టి మూలంగా దేన్నైతే చూస్తున్నాడో దానికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా ఆయనకు అంటవు అన్నారు. ఇప్పుడు మనం ఒక మురికి వస్తువుని చూస్తాం, మురికి కాలం చూస్తాను, కూవన్ నది చూస్తున్నాం, అక్కడ ఉన్న అదంతా మురికి అంతా మనకు అంటున్నదా, అంటుతున్నదా, అంటటం లేదు కదా, అయినా చూస్తున్నాం కదా, చూసినప్పటికీ అంటటం లేదు కదా. మనకే అంటకపోతే సూర్యుడికి ఎట్లా అంటుతుందండి, మనకే అంటటం లేదు, సూర్యుడికి అంటటం లేదు. అటువంటిటప్పుడు ఆత్మకి ఎలా అంటుతుందండి, ఆత్మకి ఈ యొక్క ఏకహ తథా, తథా అంటే అదేవిధంగా ఏకహ, ఒక ఆత్మ, ఒకే ఒక ఆత్మ ఉన్నది. రకరకాల ఆత్మలు లేవండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆత్మ ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఇద్దర, పరం బ్రహ్మం ఇద్దరున్నారా అంటే పరబ్రహ్మం ఒక్కటే. ఏకహ తథా సర్వభూతాంతరాత్మ, అన్ని జీవరాశులయందు, భూతం అంటే జీవరాశు, అన్ని ప్రాణులయందు అంతరాత్మగా ఉన్నాడు. అందరికీ శ్రీహరే అంతరాత్మ, అందరికీ శ్రీహరే అంతరాత్మ. ఎక్కడ విన్నాం? అన్నమాచార్య కీర్తన. అది కనీసం తెలిసి ఉండాలి తెలుగు వాళ్ళకి, అది తెలియకపోతే అవమానం. ఇప్పుడు నువ్వు ఎట్లా తెలుగువాడి అవుతాయా అన్నమాచార్య కీర్తన తెలియకుండా అని అంటారు. కనీసం కొన్ని కొన్ని తెలిసి పెట్టుకోవాలి నేను, లేకపోతే ఇన్సల్ట్ అయిపోతా అని అవమానపడాల్సి వస్తుంది. అందుకోసం కాదు, విషయం తెలియాలి కదా. సర్వభూతాంతరాత్మ నలిప్యతే లోక దుఃఖేన, లోకల్లో ఉన్నటువంటి దుఃఖం ఏదైతే ఉందో బాహ్య ప్రపంచంలో, ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖాలు ఏవి ఆయన్ని అంటవు. అంతేకాకుండా ఈ అంతరంగంలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి లోపాలు దోషాలు ఉన్నాయి కదా, మన మనస్సే ఉదయం ఒక రకంగా ఉంది, మధ్యాహ్నం ఒక రకంగా ఉంది, కోపం ఎక్కువగా ఉంది. స్టూడెంట్ చెప్తుంది, నేను బాగా పోట్లాడేదాన్నండి మా వారి మీద, ఎదురు తిరిగి బాగా అరిచేదాన్ని, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది రేండి అన్న. కోపం ఉన్నప్పటికీ కూడా ఆ కోపం ఈ ఆత్మనేమన్నా అంటుతుందా అని చెప్తారా. లోక దుఃఖేన, ఆ దుఃఖం కానీ దానివల్ల వచ్చే దుఃఖం ఏదైనా అంటుతుందా అంటే ఆత్మకు అంటదు. దుఃఖేన బాహ్య, వెలుపల దుఃఖం కానీ, సూక్ష్మ శరీరంలో ఉన్న దుఃఖం కానీ, మనసులో దుఃఖం కానీ ఏది కూడా ఆయన అంటదు. అంటే ఎప్పుడూ నిర్మలంగా ఉంటాడు అని అర్థం. విమలం నిర్మలం అని అర్థం. అప్పుడు బ్రహ్మం నిర్మలం విమలం అంటే నేను ఆ బ్రహ్మస్వరూపం అయితే నేను నిర్మలమా కాదా? నేను నిర్మలమే అని అర్థం. నేను నిర్మలం అంటే బింబ చైతన్యమా ప్రతిబింబ చైతన్యమా? బింబ చైతన్యం. నాకు దుఃఖం ఉన్నది అంటే ఏ చైతన్యం? ప్రతిబింబ చైతన్యం, అహంకారం. ఎప్పుడైతే మనం మన పిల్లలు సమస్యలతో మాట్లాడుతున్నాము అంటే అక్కడ ఏం చేయాలి? నేను ఆత్మని, నాకేమిటి సమస్యలు అని అనగచ్చా? అనకూడదు. మన అబ్బాయి అమ్మాయి ఏదో జ్వరంతో బాధపడుతూ ఉంటే, ఒరేయ్ నువ్వు ఆత్మరా, నీకేం బాధ లేదురా అని అంచా అంటారా? ఓ మా నీ వేదాంతం అంతా నాకు చెప్పవాకు, ఆ అమ్మకి ఏదో మనస్థిమితం లేదు అంటాడు పిల్లవాడు. ఎక్కడెక్కడ ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి. ఒంట్లో బాగలేదు వాడికి, జ్వరం వచ్చి పాపం లంకణాలు చేస్తూ ఉంటే, నువ్వు ఆత్మరా బింబ చైతన్యాన్ని అని చెప్పచ్చా? తగ్గిపోతుందిలే నాయన, మందు వేసుకో, హాయిగా రెస్ట్ తీసుకో అని చెప్పేటప్పుడు ఏ చైతన్యం? ప్రతిబింబ చైతన్యం, అహంకారం. ఎవరైనా తెలిసిన వాళ్ళు దూరం బంధువులోనో ఎక్కడైనా ఒక వయసైనైనా చనిపోయినాడు అనుకోండి, పాపం వాళ్ళ వాళ్ళు మనం చెప్పాలి, అయ్యో చనిపోయినారండి పాపం, ఆయన చాలా మంచివారండి, మంచి పుణ్యాత్ముడిలేండి, స్వర్గానికి వెళ్ళుంటాడు అని ఏదో ఒక మంచి మాటలు చెప్పాలి. సావు ఎక్కడుందండి మనిషికి? మనిషికి సావే లేదు, మా స్వామిని చెప్పారండి. మీరేం దుఃఖపడవాకండి, అసలు మనిషికి చావే లేదు మరణమే లేదు అని చెప్పకూడదు. అక్కడికి పోయి దుఃఖపడుతూ ఉంటే
అహంకార దృష్ట్యా, సూక్ష్మ శరీరం దృష్ట్యా, స్థూల శరీరం దృష్ట్యా ఈ బాధలన్నీ ఉంటాయి. అవునమ్మా, మనం వచ్చిన వాళ్ళు పోక తప్పుతుందా? ఇది సహజం. మనం మనస్సు దిటవు చేసుకోవాలి అని నాలుగు మాటలు చెప్పి మర్యాదగా బయటికి రావాలి. అందుకని వేదాంతం ఎక్కడ మాట్లాడకూడదు. వేదాంతం మనం అర్థం చేసుకోవడానికే కానీ ఉపన్యాసాలు చెప్పడానికి కాదు. బయట ఉపన్యాసం అంటే ఇట్లా చెప్పచ్చు వినడం కోసం. చాలామందికి ఇది తెలియక అనవసరంగా ఏదేదో మాట్లాడతారు, ఎందుకంటే సరిగా అర్థం చేసుకుంటే మాట్లాడరు. వ్యవహారం వ్యవహారమే. ఇది పారమార్థిక విషయం, అర్థం చేసుకోవలసిన విషయం. అది తర్వాత శ్లోకం 12వ మంత్రం. ఇక్కడ వరకు పోయిన క్లాస్లో చూసాం 12వ మంత్రం. ఏకో వశీ సర్వభూతాంతరాత్మా ఏకం రూపం బహుధాయ కరోతి తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాః. తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. ఆత్మా ఒక్కటే ఏకః అన్నారు. సర్వభూతాంతరాత్మ ముందు మంత్రంలో చెప్పానే, ఏ ఆత్మ అయితే అన్ని జీవరాశుల్లో అన్ని ప్రాణుల్లో ఉన్నదో సర్వభూతాంతరాత్మ. అలా అన్నానని చెప్పి అందరికి తలా ఒక ఆత్మ ఉందని అనుకుంటావేమో నచికేత, అలా అనుకోవాకు. ఏకః ఒకే ఆత్మ అందరిలోనూ వ్యాపించి ఉన్నది. ఎలాగైతే కుండ ఘటం, ఎక్కడుంది కుండ? ఎలాగైతే ఒక కుండలో ఆకాశం ఉంది కదా, నాలుగు కుండలు ఉన్నాయి అనుకోండి, నాలుగు కుండలోనూ ఆకాశం వ్యాపించి ఉన్నది. ఒక్కొక్క కుండలో ఒక్కొక్క ఆకాశం ఉందా? లేదు కదా. ఎక్కడో పెడతారు స్టూడెంట్స్ క్లాసులో, వాళ్ళ వాళ్ళ క్లాసులో. ఇప్పుడు రెండు కుండలు ఉన్నాయి కదా, ఇక్కడ ఇందులో ఆకాశం ఉంది, ఇందులో ఆకాశం ఉంది. ఇది మొదటి కుండలో ఆకాశం, మొదటి ఆకాశం, ఇది రెండవ ఆకాశం అని చెప్తారా? చెప్పం కదా. ఎంత తెలివిగల వాళ్ళం మనం చూడండి, తెలివిగల వాళ్ళమే కదా, విజ్ఞానవంతులు. ఏ అంటే అంతటా వ్యాపించిన ఆకాశం ఒకటే, అంతటా ఉండడం వలన ఈ కుండలో కూడా ఉంది, ఈ కుండలో కూడా ఉంది, అంతేగాని రెండు ఆకాశాలని చెప్పం మేము. చెప్పం కదా. ఈ శరీరాలన్నీ కూడా కుండలతో సమానం. చైతన్య ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది సత్తు చిత్తు రూపంలో. ఉండడం వల్ల ఏమైందంటే ఈ శరీరం చైతన్యమై ఉనికి కలిగి ఎరుక కలిగి నడయాడుతున్నది, మాట్లాడుతున్నది, అన్ని పనులు చేస్తున్నది. ఈ శరీరంలో లభ్యం అవడం వల్ల ఆత్మ అనేకం అని చెప్పకూడదు, ఒక్కటి అని చెప్తున్నారు ఇక్కడ. ఏకః వశీ అన్నారు. ఈ ఆత్మ ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఈ శరీరం వశంగా లేదు, శరీరానికి దాసుడిగా లేదు ఆత్మ. ఆత్మ స్వతంత్ర అని అర్థం. వశీ అంటే ఏమిటి? అంతటిని తన వశంలో ఉంచుకున్నది ఆత్మ. ఇప్పుడు ఈ కుండలో ఉన్న ఆకాశం కుండ మీద ఆధారపడి ఉన్నదా? కుండ మీద ఆధారపడిందండి, లేదు కదా. కుండ ఉంటే ఎంత నువ్వు, లేకపోతే ఎంత నేను ఉంటానంటుంది ఆకాశం కదా. అందుకని స్వతంత్రంగా ఉందా లేదా ఆకాశం? కుండ మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉన్నదా లేదా? కుండ వచ్చినప్పుడు ఉన్నది, కుండ రాకముందు ఉన్నది, కుండ పోయిన తర్వాత కూడా ఉంటుంది. అందుకని వశీ అన్నారు, అంటే స్వతంత్రం అని అర్థం. దేని మీద ఆధారపడకుండా ఉండడం. వశీ సర్వభూతాంతరాత్మ. ఏం చేస్తుంది ఆత్మ? ఏకం రూపం, ఒకే రూపం, బహుధా యక్కరోతి, అనేక రూపాలుగా కనిపిస్తుంది. ఎలాగైతే ఒక ముఖం 10 అద్దాల ముందు 10 రకాలుగా కనపడుతుందా? 10 ముఖాలుగా కనపడుతుందా లేదా? ఉన్నది ఒక ముఖమే కదండి, ఎందుకు 10 రకాలుగా కనపడుతుంది అంటే కారణం ఏమిటి? 10 అద్దాలు ఉండడం వల్ల 10 రకాలుగా కనపడుతుంది.
అదేవిధంగా ఇప్పుడు ఈ శరీరాలన్నీ కూడా అద్దాలు లాంటివి. ఈ శరీరాలన్నీ కూడా అద్దంతో పోల్చుకుంటే ఆత్మ అంతటా ఉండడం వల్ల ఏమవుతుంది, ఒక్కొక్క శరీరంలో ప్రతిబింబిస్తుంది, ప్రతిఫలిస్తుందన్నమాట. అంతేగాని ఆధారం ఆధేయం అని చెప్పకూడదు. ఈ శరీరం ఉండడానికి ఆత్మ ఆధారం, ఆత్మకి శరీరం ఆధారం అని చెప్పకూడదు. ఎట్లాగైతే మనం ఈ క్లిప్ ఇక్కడ పెట్టాం కదా డెస్క్ మీద, ఈ క్లిప్పుకి ఏది ఆధారం అండి? డెస్క్ ఆధారం. ఈ కుండకి ఏది ఆధారం? డెస్క్ ఆధారం. ఈ పుస్తకానికి ఏది ఆధారం? డెస్క్ ఆధారం. మనం కూర్చోవడానికి ఏది ఆధారం? భూమి ఆధారం. ఇట్లా అని చెప్పి ఆత్మ ఉండడానికి శరీరం ఆధారం అని చెప్తారా? అక్కడ ఆ ఉదాహరణ చెప్పకూడదు. ఏ ఉదాహరణ చెప్పాలి? అద్దం ప్రతిబింబం, బింబముఖం ప్రతిబింబముఖం అద్దం. ఈ ఉదాహరణ చెప్పుకోవాలి. ఆధారం ఆధేయం కాదు. ఆ ముఖం ఉండడం వల్ల, అద్దం ఉండడం వల్ల ప్రతిబింబం పడుతుంది అన్నారు. ప్రతిబింబం అద్దంలో పడుతుంది అంతే. అద్దం పోయిందనుకోండి, ప్రతిబింబం ఏమైపోతుంది? పాపం. ప్రతిబింబం పాపం ఏమైపోతుంది? ఇప్పుడు మీరు అద్దం ముందు నుంచున్నారా, డ్రెస్సింగ్ టేబుల్ ముందు మొహం చూసుకుంటున్నారు, పౌడర్ రాసుకుంటున్నారు, ప్రతిబింబం అక్కడ చూసి ముఖం, పౌడర్ ఎక్కడ రాసుకుంటారు? ప్రతిబింబానికే రాస్తారు, ఈ ముఖానికి రాసుకుంటారు. అయిపోయిన తర్వాత, డ్రెస్సింగ్ అంతా అయిపోయిన తర్వాత అద్దం నుంచి బయటకు వస్తారు, పక్కకు వస్తారు. పక్కకి రాగానే ఆ ప్రతిబింబ ముఖం ఏమైపోతుంది? అయ్యో 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 అని చెప్పంటారా? ఏమైపోయిందని? అసలు దాని గురించి ఏమైనా పట్టించుకుంటారా? అయ్యో నా ముఖం ఏమైపోయిందో, ప్రతిబింబ ముఖం అద్దంలో ఉన్నది అని చెప్పి ఎప్పుడన్నా అనుమానం వస్తుందండి మనకి. అద్దం ముందు నుంచొని మంచి ఫిలాసఫీ నేర్చుకోవచ్చు. నేర్చుకోగలిగితే వ్యామోహం వచ్చేది అద్దం ముందే, వేదాంతం వచ్చేది అద్దం ముందే. కొంచెం బుద్ధి కనుక ఉంటే, వివేకం ఉంటే వేదాంతం వస్తుంది. బుద్ధి కనుక లేకపోతే మోహం వస్తుంది, వ్యామోహం వస్తుంది. అదే అద్దం. అద్దం చూసి మనం నేర్చుకోవచ్చు. డ్రెస్సింగ్ టేబుల్ అందుకు ఉపయోగపడాలి. కాబట్టి ఏ వస్తువు ద్వారా అయినా మనం వేదాంతాన్ని నేర్చుకోవచ్చు, నేర్చుకునే శక్తి ఉంటే. ప్రతి వస్తువు ద్వారా మనం వేదాంతాన్ని గ్రహించవచ్చు. ఆ బుద్ధిని మనం ఉపయోగించాలి అంతే. ఇప్పుడు అర్థమైపోయింది కదా, ప్రతిబింబం ముఖం గురించి ఏమైనా బాధపడుతున్నామో మనం? అదేవిధంగా నేను ఆత్మస్వరూపాన్ని, అన్ని శరీరాలు ఈ అద్దాలు లాంటివి, ఈ శరీరం ఒక అద్దం లాంటిది, ఇందులో ప్రతిబింబిస్తున్నాను, అందులో ప్రతిబింబిస్తున్నాను, అంతటా ప్రతిబింబిస్తున్నాను అన్నారు. అది చెప్తున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ యమధర్మరాజు. ఏకం రూపం బహుధా అంటే అనేక విధాలుగా, యహా కరోతి ఎవరు చేస్తున్నారు? నేనే. నేనంటే బింబచైతన్యం, ఆత్మస్వరూపాన్ని అన్ని శరీరాల్లో ప్రతిబింబిస్తున్నాను అని మీరు చెప్పుకోవచ్చు, ఆయన చెప్పుకోవచ్చు, ఆవిడ చెప్పుకోవచ్చు, అందరూ చెప్పుకోవచ్చు. ఎందుకని? ఆత్మస్వరూపంగా పారమార్థికంగా చెప్పుకోవచ్చు. అది రెండవ లైన్ యొక్క అర్థం. తమ్ ఆత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరాహ. ధీరులు తెలుసుకుంటారండి ఈ విషయాన్ని. ధీరాహ అంటే వివేకవంతులు, విజ్ఞానవంతులు, ఆత్మ అనాత్మ వివేకం కలిగిన వాళ్ళు, సోమవారం కఠోపనిషత్తుకి వెళ్ళి వినేవాళ్ళు, మీలాంటి వాళ్ళు అని అర్థం. ధీరాహ. ఇప్పుడు అర్థమైందా ధీరులంటే ఎవరు? ధీరులంటే ఫైల్ మాన్, బాక్సింగ్ అది చేసేవాళ్ళు ధీరులు కాదు. ఎవరైతే కఠోపనిషత్తు చదువుతారో, ఎవరైతే అర్థం చేసుకుంటారో, తాను ఆత్మస్వరూపంగా, ఆ ఆత్మస్వరూపమే అంతటా వ్యాపించిందని చెప్పి తెలుసుకుంటాడో ఆ వ్యక్తి ధీరుడు అని అర్థం. స్త్రీలైతే ధీరురాలు అన్నారు. ధీరురాలు, ధీరాహ. తమ్, ఆ ఆత్మని, ఏ ఆత్మని, అన్ని శరీరాల్లో ఉన్నటువంటి ఆత్మని, ఆత్మస్థం అంటే శరీరంలో ఉన్నటువంటి అని అర్థం. ఆత్మ అంటే ఇక్కడ మనస్సు, ఈ శరీరం, మనస్సు కాదు శరీరం. ఆత్మస్థం శరీరంలో ఉన్నటువంటి, ఈ శరీరంలో ఉన్న స్థ అంటే ఉండడం, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ ఆత్మను అనుపశ్యంతి చూస్తారు. చూస్తారు అంటే
చూస్తారా కళ్ళతో? ఏం చెప్పాలి? చూస్తారు అనగానే నేను చూస్తారు అని చెప్పగానే మీరేం ట్రాన్స్లేట్ చేయాలి? తెలుసుకుంటారు 100 marks తెలుసుకుంటారు అని చెప్పాలి, అంతేగాని చూస్తారు అని చెప్పకూడదు. ఇక్కడ అనుపశ్యంతి, పశ్యది అంటే దృశ్య ధాతు, చూస్తారు అని అర్థం. ఎలా అర్థం చేసుకోవాలి? శ్రవణ మనన నిధిధ్యాసనాల ద్వారా 200 సంవత్సరాల్లో మొదలుపెట్టారు భగవద్గీత, ఇప్పుడు కఠోపనిషత్తుకు వచ్చారు 5వ వల్లికి. ఇలా చదివి శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా నోట్స్ రాసి క్యాసెట్ విని క్లాసుకు వెళ్ళి దోమలు కుడుతున్నా సరే పాపం కష్టపడి కూర్చొని అనుపశ్యంతి అన్నారు. ఆచార్య ద్వారా గురుముఖేన శ్రవణం చేసి విని శ్రద్ధగా ఆత్మస్థం తమ్ ఆత్మస్థం ఆత్మానం ఏ అనుపశ్యంతి, ఎవరైతే చూస్తారో వాళ్ళు ధీరులు. ఆ ధీరులు ఏం చేస్తారు? వాళ్ళు దేన్ని పొందుతారు? శాశ్వతం సుఖం. వాళ్ళకి శాశ్వతం సుఖం, తేషాం సుఖం శాశ్వతం. అట్లా తెలుసుకున్న వాళ్ళకి అంటే మా స్టూడెంట్స్కి అని అర్థం. నా స్టూడెంట్స్కి చెప్పుకోవచ్చు కదా, చెప్పుకోమంటారా వద్దా? ఎందుకు భావదారిద్ర్యం? ఎందుకండి భావదారిద్ర్యం అంటే భావంలో ఎందుకు దారిద్ర్యం? నా స్టూడెంట్స్కి రాకపోతే ఎవరికి వస్తుంది? ఇంత కష్టపడి వింటూ ఉంటే, ఇంత కష్టపడి చెప్తూ ఉంటే ఎవరికి వస్తుందండి వాళ్ళకి రాక? తేషాం అటువంటి వారికి ఎటువంటి సుఖం? శాశ్వతం సుఖం, వచ్చే పోయే సుఖం కాదు, శాశ్వతంగా ఎప్పుడూ ఉండేటటువంటి సుఖం. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకి. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా అన్నిటినీ వాళ్ళు సహించగలుగుతారు, ఆ శక్తితో ఉంటారు ఆత్మజ్ఞానం వల్ల. అది అర్థం, తేషాం సుఖం శాశ్వతం. మరి మిగతా వాళ్ళ సంగతి అంతా ఏమిటండి? సోమవారం క్లాసుకి రాకుండా, మీ క్లాసుకు వినకుండా, భగవద్గీత చదవకుండా, ఉపనిషత్తు చదవకుండా ఉన్నారు కదా చాలామంది, మరి వాళ్ళకి సుఖం లేదా అంటారు? నా ఇతరేషాం అన్నారు. ఎవరు చెప్పారు? స్వామిని చెప్తే మీరు నమ్మరు, యమధర్మరాజు చెప్తున్నారు. నా ఇతరేషాం అంటే ఈ విధంగా తెలుసుకున్నటువంటి వాళ్ళకి శాశ్వత సుఖం లేదు. ఆయారాం గయారాం సుఖం, వచ్చే పోయే సుఖం, వస్తుంది పొద్దునే సాయంత్రం పోతుంది, అటువంటి సుఖం. సుఖం ఉన్నప్పుడు కూడా పోతుందేమో 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 అని భయం. ఎప్పుడు ఏదో ఒక చింతలోనే ఉంటారు, దిగులుతో ఉంటారు అన్నమాట. అదే శాస్త్రం చదివే వాళ్ళకి ఇవేమిటండి దిగులు చింత అనేటువంటి శరీరానికి మనసుకు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వెలుగు నీడల్లాగా. నేను ఆత్మస్వరూపాన్ని నన్ను అంటవు ఇవన్నీ కూడా. ఈ శరీరంలో ఉన్నంతసేపు ఈ శరీరానికి అవన్నీ ఉంటూనే ఉంటాయి. శరీరం నేను కాదు కదా, మనస్సు నేను కాదు కదా, బుద్ధి నేను కాదు కదా. ఏమండి వస్త్రం ధరించాం, వస్త్రం నేనవుతానా? కళ్ళజోడు పెట్టుకున్నారు, కళ్ళజోడు మీరవుతారా? మీరేది కలిగి ఉన్నారో అది మీరు కాదు కదా. శరీరాన్ని నేను కలిగి ఉన్నాను, మనస్సును కలిగి ఉన్నాను, బుద్ధిని కలిగి ఉన్నాను, కనుక నేను అవి కాదు. మనోబుద్ధి అహంకార చిత్తం అహం నా, అది అర్థం. నా ఇతరేషాం, ఇతరులకు ఈ జ్ఞానం లభించదు. ఎలా తెలుసుకోవాలి ఇక్కడ అంటే, హిందీలో ఒక పాట ఉంది చెప్పాను, హరిదేశమెతు హరిద్వేషమెతు తెరే నామ అనేకతు ఏకహి హై. అన్ని దేశాల్లోనూ నువ్వే ఉన్నావు పరమాత్మ, హరిదేశమెతు హరివేషమెతు అన్ని వేషాల్లో నువ్వే ఉన్నావు. తెరే నామ అనేక, నీకు పేర్లు అనేకం, కానీ నువ్వు ఏకహి హై అన్నారు, నువ్వు మాత్రం ఒకటే అన్నారు. ఎలా కలిగింది జ్ఞానం? యహ దృశ్య దిఖాయాహై దిశ, అటువంటి గురువుకు నమస్కారం, నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువుకి, అది పాటల అర్థం. కాబట్టి ఈ బింబచైతన్యం ఆత్మే జగత్ కారణం, నిమిత్త కారణం. ఈ జగత్తు దేని మీద ఆధారపడింది? ఈ బింబచైతన్యం మీదనే ఆధారపడింది, ఉపాదాన కారణం. ఎలా ఉన్నది? మార్పు చెందుతున్నదా? వివర్త కారణంగా ఉంది, మార్పు చెందకుండా. ఏమిటండి మళ్ళీ అంత హైట్లోకి వెళ్ళిపోయారా అని అనిపిస్తుంది మీకు. పాము చూస్తున్నా, తాడు కనపడలేదు, పామును చూస్తున్నా. పాము తాడును చూడవలసిన చోట పామును చూస్తున్నాం అనుకోండి, ఆ పాము పుట్టడానికి ఎవరండి కారణం?
పాముని తోస్తున్నది అక్కడే, లేని పాము అనిపిస్తున్నది కదా. ఆ పాము కనపడటానికి ఆధారం ఎవరు? కన్ను అయితే ఇక్కడ కనపడదే పాము, కన్ను ఉంది కదండి, పాము కనపడదే. అక్కడ పాము కనపడడానికి, నిజమైన పాము కాదు మన త్రాటి పాము, కనపడటానికి కారణం ఏమిటి? తాడు. తాడు మీదనే కదా పాము కనపడుతోంది. అప్పుడు ఏం కారణం? తాడు నిమిత్త కారణం. ఆ తాడు ఉండడం వల్ల అది ఉంటూ ఉన్నది, అది ఉపాదాన కారణం. పాము వచ్చినంత మాత్రం తాడేమన్నా మారిపోయిందా? మారిందా? వివర్త కారణం అన్నారు. మార్పు చెందకుండా పాము కనపడుతున్నదే కానీ నిజంగా పాము లేదు. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నామరూపాలన్నీ కనపడుతున్నాయి కానీ నిజం కావు. ఈ విధంగా అర్థం చేసుకో నాయన అన్నారు. చేసుకుంటే మంచిది, శాశ్వతం సుఖం, లేకపోతే నా ఇతరేషం. మనం ఆ కేటగిరీలోకి వెళ్ళిపోతాం తర్వాత మంత్రం. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తమాత్మస్థం యేను పశ్యంతి ధీరాః తేషాం శాంతిః శాశ్వతీ నేతరేషాం. మూడో లైను నాలుగో లైను అదే క్రింద శ్లోకంలో చెప్పింది, మంత్రంలో చెప్పింది, కొంచెం ఒక్క మార్పు ఉంది ఒక వర్డ్లో. నిత్యో నిత్యానాం, యహ ఎవరైతే, రెండో లైన్లో యహ ఎవరైతే అనిత్యానాం నిత్యః, ఈ ఆత్మబింబ చైతన్యం అనిత్యమైన శరీరాలందు నిత్యంగా ఉన్నదా లేదా? నిత్యంగా ఉన్నది. ఈ అనిత్యమైన కుండలందు ఆకాశం ఉంటూనే ఉంది కదా. అనిత్యమైన కుండల్లో ఆకాశం నిత్యమా అనిత్యమా? ఇక్కడ ఆత్మతో పోల్చకండి, ఇక్కడ కుండలు వచ్చినా పోయినా కూడా అనిత్యమైన కుండల్లో నిత్యమైన ఆకాశం ఉన్నది. అదేవిధంగా నిత్యమైన ఆత్మ ఈ అనిత్యమైన శరీరం అనే కుండలో కుండేనండి, అంతకంటే ఏం పెద్ద తేడా లేదు, మట్టితోనే కదా చేయబడింది. నిత్యమైన ఆత్మస్వరూపం ఈ అనిత్యమైనటువంటి శరీరంలో ఉన్నది. నిత్య అనిత్యానాం. తర్వాత చేతన అచేతనానాం, చేతనశ్చేతనానాం అన్నుంది. చేతన అచేతనానాం, జడమైనటువంటి ఈ శరీరాల్లో చేతనమైనటువంటి ఆత్మ ఉన్నది. జడమైన శరీరాల్లో చేతనమైన ఆత్మ ఉన్నది. ఎలా ఉంది? కుండలో బియ్యం ఉన్నాయని చెప్పి అన్నట్టుగా అనకూడదు. ఇందా చెప్పాను కదా, అద్దంలో ప్రతిబింబం ఉన్నట్లుగా ఉన్నది. అదేవిధంగా ఈ శరీరం జడం, మనస్సు జడం. ఇప్పుడు కారు వస్తున్నదండి, కారు వస్తుంది అండి, కారు వస్తుంది, కారు వస్తుంది అంటాడు. కారు వస్తుంది దాని అంతటదే నడిపేవాడు ఉండాలి కదండి, చేతనమైన వ్యక్తి ఉండాలి కదా. చేతనం వ్యక్తి లేకుండా కారు వస్తుంది దాని అంతటదే అర్థం చేసుకోవాలి. అందులో చేతనమైన వ్యక్తి ఉన్నాడు, అందుకని జడమైన కారు వస్తున్నది. అది కారు మర్చిపోండి. ఈ కారు సంగతి ఏమిటి? ఈ కారు శరీరం, కారు నడుస్తున్నది, పరిగెడుతున్నది, కూర్చుంటున్నది, నుంచుంటున్నది, ఇవన్నీ చేస్తున్నది, కళ్ళు ఆర్పుతున్నది, వింటున్నది, చేతనంగా పనిచేస్తున్నదే. ఎలా చేస్తున్నది అంటే ఆత్మ వల్ల. నుంచి పొగ వస్తుంది కదా, సరే, చేతనమైన ఆత్మ వల్ల ఈ అచేతనమైన శరీరం, మనస్సు పనిచేస్తున్నాయి. మనస్సు ఏం చేస్తుంటే ఆత్మ చైతన్యాన్ని తీసుకొని ఈ శరీరానికి అప్పిస్తుంది. నేను అప్పు తీసుకున్నాను, నేను జడమే, నువ్వు జడమే కాబట్టి నా దగ్గర కొంచెం అప్పు తీసుకో అని ఈ శరీరం కూడా కదలడం మొదలు పెడుతుంది, మనస్సు ఆలోచన మొదలు పెడుతుంది. ఈ రెండు అప్పు తీసుకొని ఆత్మ దగ్గర నుంచి ప్రతిబింబ చైతన్యం అయ్యి, అహంకారం అయ్యి, చిదాభాసం అయ్యి ఏం చేస్తున్నాయి, ఏం చేస్తున్నాయి చెప్పాలా?
ఆత్మని మర్చిపోయింది. అప్పు తీసుకున్నవాడు అప్పు తీసుకున్నాను వాడికి ఇవ్వాలని జ్ఞాపకం ఉండదండి, సహజంగా ఉండదు. అప్పు తీసుకునేవాడు బుద్ధి ఎప్పుడు అంతే ఎక్కువగా. ఆత్మ పాపం అప్పిచ్చింది మనస్సుకి, మనస్సుకి బుద్ధికి అప్పిచ్చి ఏమిటి చైతన్యాన్ని. పాపం ఏదోలే జడంగా ఉన్నాయి ఏదో పనిచేస్తాయని చెప్పి అప్పిస్తే అప్పు తీసుకొని ఈ అహంకారం డాన్స్ చేస్తోంది మనస్సు. ఏ అహంకారం డాన్స్ చేస్తోంది? నేను తండ్రిని, మా అబ్బాయి, నేను చెప్పినట్టు వినాలి, నేను అమ్మని, నేను అత్తగారిని, నేను చెప్పినట్టు వీళ్ళందరూ వినాలి. ఈ అహంకారం చూడండి, నువ్వు నా మాట వినడం లేదు, నేను చెప్పినట్టు వినాలి, అందరి మీద కోపగించుకోవడం, పోట్లాడడం చేయడం, అసూయపడటం, ద్వేషించడం, నిందించడం, ఇవన్నీ చేస్తున్నది ఏది? ఈ జడమైన మనస్సు అహంకారం దేనివల్ల చేస్తుంది ఇవన్నీ? ఆత్మ నుంచి చైతన్యాన్ని అప్పు తీసుకోండి. ఆత్మని మర్చిపోయింది, తాను నిజం అనుకున్నది అనుకొని, అన్ని శరీరాలు నిజం అనుకొని పోట్లాట. సమస్యలండి స్వామిని, ప్రాబ్లమ్స్ అండి, చెబుతూనే ఉంటాం రామాయణం భారతం కథ వరుసగా. దేనికయ్యా అంటే ఈ జడమైన శరీరం మనసు చేసేటటువంటి నాటకం. నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యం. కైవల్యం తిరగటం లేదే, తిరుపతి పోయి వస్తాం. ఎన్నిసార్లు పోయి వస్తాం, తిరుపతి లడ్డు తిన్నాము, ఎన్నిసార్లు తిరుపతి పోయినాము, ఆ యొక్క పాటలు అర్థం ఒక్కసారైనా తలుచుకుంటే నానాటి బ్రతుకు నాటకము. ఈ శరీరం, మనసు, బుద్ధి, అహంకారం అన్నీ నాటకం. నేను ఆత్మస్వరూపాన్ని, ఇది లేకుండా ఇది లేదు అసలు. కానీ మనం దీన్ని పడి వలలో పడిపోయి భ్రమలో పడిపోయి దుఃఖపడుతున్నాం. ఇది కనుక తెలుసుకుంటే దుఃఖం ఉండదు అని చెప్తున్నారు యమధర్మరాజు. అది విషయం ఇక్కడ. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం అచేతనానాం ఏకః బహూనాం. ఒక్కే ఆత్మ అనేక రకాలుగా కనపడుతున్నది. ఏం చేస్తుంది? కామాన్ విదధాతి అన్నారు. ఆ శరీరంలో ఉండి చైతన్యాన్ని ఇచ్చి ఆ శరీరాల మూలంగా వాళ్ళ వాళ్ళ కోరికల్ని తీరుస్తున్నది. అహంకారం అహంకారం అనుకుంటూ కర్మలు చేస్తున్నాం కదా, పనులు చేస్తున్నాం కదా. కర్మ చేయగానే ఏమొస్తుందండి? కర్మఫలం వస్తుంది. ఈ శరీరం పోగానే కర్మఫలం రెడీగా ఉంటుంది, అపూర్వ రూపంలో ఉండి ఆ కర్మ నెక్స్ట్ బర్త్కి మనకి ఏమేమి కోరికలు పూర్తి కావాలో దాని ప్రకారంగా శరీరాన్ని ఇస్తుందన్నమాట. అది శక్తి అంటారు దాన్ని. ఈ శరీరం పోగానే ఏమవుతుందంటే ఆ యొక్క మాయాశక్తి అవ్యక్తంగా బీజ రూపంలోకి వెళ్ళిపోయి మళ్ళీ శరీరంలోకి రాగానే అది బయటకు వచ్చి మళ్ళీ సుఖదుఖ రూపంలో అనుభవిస్తూ ఉంటాడు. మళ్ళీ అహంకారంతో కర్మలు చేస్తాడు, మళ్ళీ కర్మఫలాన్ని పొందుతాడు, మళ్ళీ ఇంకొక శరీరంలో ప్రవేశిస్తాడు. ఇట్లా దుఃఖాన్ని పొందుతూనే ఉంటాడు. ఎందుకంటే ఈ యొక్క అనిత్యమైనటువంటి, అసత్యమైనటువంటి ఈ శరీరం మనస్సుకి సత్యత్వాన్ని ఇచ్చి, చెప్పాను కదా ఉదాహరణ, పిల్లవాడు తన జుట్టు పీక్కుంటూ వాడే ఏడుస్తుంటాడు, బోర్ల పడతాడు, పొట్ట కింద చేయబడుతుంది. పిల్లవాడు బోర్ల పడంగానే పొట్ట కింద చేయబడుతుంది, వాడే పడ్డాడు, చెయ్యి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు, రావడం లేదు, ఏం చేస్తాడు? ఏడుస్తాడు. మనం కూడా అంతే, చిన్నపిల్లల్లాగా వాళ్ళ జుట్టు వాళ్ళు పీక్కున్నట్టుగా, పొట్ట కింద చేయబడితే నలిగిపోతున్నట్టుగా మన అజ్ఞానం వల్ల మనమే దుఃఖపడుతున్నాం. అందుకని నచికేత, ఈ విషయాన్ని ధీరులై తెలుసుకుంటారు నాయన. అధీరులు తెలుసుకోలేరు, బలహీనులు తెలుసుకోలేరు. ఎంతో పుణ్యం చేసుకొని పూర్వజన్మ సుకృతం ఉండి గురు సాంగత్యం వల్ల, ఆ గురువు యొక్క కటాక్షం వల్ల, ఈశ్వర కృప వల్ల, వాళ్ళ ఆత్మ కృప వల్ల, శాస్త్ర కృప వల్ల పొందుతారు అన్నారు. విదధాతి కామాన్ తమ ఆత్మస్థం ఏను పశ్యంతి. అదే కిందటి మంత్రంలో చెప్పింది, ఇంక మళ్ళీ చెప్పక్కర్లేదు కదా. ఏషాం శాంతి శాశ్వతీ అన్నారు. అక్కడ సుఖం అనడం వల్ల శాశ్వతం చెప్పారు నపుంసకలింగం. ఇక్కడ శాశ్వతి శాంతి అంటే స్త్రీలింగం కాబట్టి శాశ్వతి శాంతి. శాశ్వతమైనటువంటి శాంతిని పొందుతారు. శాంతము లేక సౌఖ్యము లేదు. అక్కడ సుఖం అంటే ఇక్కడ శాంతి అన్నారు. సుఖమే శాంతి, శాంతే సుఖం. ఎటువంటి శాంతి? పీసెస్ కానటువంటి పీస్ అన్నారు. ఇంగ్లీష్లో పీసెస్ అంటే ముక్కలైపోవడం. పీస్ ఎట్లా ఉందంటే పీసెస్ అయిపోతుందండి అన్నాడు. అలాంటి శాంతి కాదు నాయన, శాశ్వతి అన్నారు. మిగతా వాళ్ళకి రాదు, ఈ విధంగా తెలుసుకున్న వాళ్ళకే వస్తుంది అని అర్థం. తర్వాత మంత్రం 14.
తనేతదితి మన్యంతే అనిర్దేశం పరమం సుఖం కథం ను తద్విజానీయాం హిము భాతి విభాతివ. అందుకని ఈ మనస్సు ద్వారా, మన సంబంధాల ద్వారా, అన్నా చెల్లెలు, భార్య భర్త, పిల్లలు, ఈ రిలేషన్స్ వల్ల వచ్చే సుఖ దుఃఖాలన్నీ కూడా మనకు సత్యంగా తోస్తాయి. ఎందుకు తెలుసా? మనం ఈ శరీరానికి సత్యత్వాన్ని ఇచ్చాం. ఈ శరీరం నేననుకుంటున్నాను, మనసు నేననుకుంటున్నాను, దీనికి సంబంధించిన మనుషుల మూలంగా వచ్చే సుఖ దుఃఖాలు నావిగా భావిస్తున్నాను. భావించి ఏం చేస్తున్నాను? సుఖం రాగానే ఆనందంతో ఎగిరిగి గంతులేస్తాను, దుఃఖం రాగానే ఫ్లాట్ అయిపోతాను. ఆ దేవుడికి మొక్కి, ఈ దేవుడికి మొక్కి, అక్కడికి పోయి ఇక్కడికి పోయి, సుఖంగా ఉన్నప్పుడు ఏ దేవుడు గుర్తుకురాడు? మా అబ్బాయి అండి, మా అబ్బాయి ఆనందంగా చెప్పుకుంటాం. కోడలు రాగానే మా అబ్బాయి అండి అంటాం. అదే అబ్బాయి కదా, అంతలోకి గొంతు మారిపోయింది ఏమిటి అంటే, అవునండి మా అబ్బాయి మంచివాడే, ఆ కోడలు పిల్ల వచ్చిన తర్వాత ఏమైందంటే మారిపోయినాడండి. అయిందా దుఃఖం? సుఖం ఎంతసేపు అన్నా? శాశ్వతమా? అది మన పుత్ర ఈషణ, విత్త ఈషణ, లోకేషణ. అమెరికాలో ఉన్నాడండి, అమెరికాలో ఉన్నాడని లోకేషణ. అమెరికా పంపించిన తర్వాత మా అబ్బాయి దగ్గర లేడండి, మా అబ్బాయి దగ్గర లేడండి, అక్కడెక్కడో ఉన్నాడండి, ఒంట్లు సరిగ్గా లేదు, వస్తాడో రాడో. వాడే పంపిస్తే ఒంట్లో బాగాలేదంటే డాక్టర్కి వెళ్ళి చూపించుకో, నేను ఇప్పుడు రానే అంటాడు. ఎవరు పంపించమన్నారు అమెరికా అంటే, ఏదో బుద్ధి తక్కువ పంపించాను, అక్కడ ఏమేమి కూర్చొని రానంటాడే. పుత్రేషణ, పుత్రుడి కోసం ఏషణ అన్నమాట. అబ్బాయి కావాలి, అబ్బాయి కావాలి, అబ్బాయి కావాలి. విత్తేషణ, డబ్బు కావాలి, డబ్బు, డాలర్స్, డాలర్స్, డాలర్స్. లోకేషణ, ఏదో అమెరికా పోతే అది స్వర్గం అనుకోండి, ఇప్పుడు అందరికీ స్వర్గానికి పోయినట్టుగానే అమెరికా 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 అంటాడు. లేదు ఇదంటే నేను పుణ్యలోకాలకి పోవాలి, స్వర్గానికి పోవాలి అనేది కోరిక. ఈ మూడు ఉన్న వ్యక్తికి ఈ జ్ఞానం రాదు, వాటి మీద తాపత్రయం. వ్యుత్థాయ పుత్రేషణాయాశ్చ విత్తేషణాయాశ్చ లోకేషణాయాశ్చ విత్థాయ భిక్షాచర్యం చరంతి. సన్యాసి అనమాట. భిక్షాచర్యం అంటే భిక్ష ఎత్తుకోమని కాదు, మనసులో వైరాగ్యాన్ని పెంచుకో. ఎందుకు తాపత్రయపడతావు? వాళ్ళు నా వాళ్ళు, నీ వాళ్ళు అని చెప్పి ఎందుకు తాపత్రయపడతావు? తాపత్రయం విడు. ఒకరోజు స్వామి చెప్తున్నారు ఒక ఉదాహరణ. ఇక్కడ చీమలన్నీ వస్తున్నాయి అనుకోండి, బెంచ్ మీదకి చీమలన్నీ వస్తుంటే కుడుతున్నాయి, చీమలన్నీ వస్తున్నాయి కుడుతున్నాయి. అసలు చీమలు రావడానికి కారణం ఏమిటి? పంచదార, స్వీట్, అది తీసేయండి, చీమలన్నీ మాయమైపోతాయి, ఎక్కడికి పోతాయో తెలియదు, అది ఉన్నంతసేపు వస్తాయి. మనకు దుఃఖం కూడా అంతే. ఈ దుఃఖం అనేటువంటి చీమలు అన్ని వైపుల నుంచి వస్తాయి. ఎప్పుడు? ఈ రాగం, మమకారం, రాగం అనేటువంటిది, ఆ నావాళ్ళు అనేటువంటి పంచదార ఉంది చూసారా, ఆ పంచదార ఉన్నంతసేపు ఇవి వస్తాయి. ఇది వదిలిపెట్టాం అనుకోండి, అబ్బా నిదాన నెమ్మదిగా ఉంది, మనసు హాయిగా ఉంది, వదిలిపెట్టమే చీమలు కుడుతున్నా సరే, ఒక తీపి పదార్థం చీమలు ఉంటే అక్కడ వేస్తే జంతువులు ఏమైనా తింటాయి కదా, క్రిమికీటకాలు తింటాయి కదా, ఆ వెయ్యం అని ఊరుకొని మరీ నోట్లో వేసుకోవాలని తాపత్రయం. అదేవిధంగా ఈ కష్టాలు, అబ్బాయి వల్ల వచ్చే కష్టాలు, అమ్మాయి వల్ల వచ్చే కష్టాలు, వీళ్ళందరి వల్ల కష్టాలు వస్తున్నప్పుడు ఎందుకు నా మీ దోమను మీరు ఉండండి హాయిగా, నేనేదో కృష్ణారామ అనుకుంటే జపం చేస్తాను అనొచ్చు కదా అనడు, ఉఫు ఉఫు అంటూనే ఉంటాడు అన్నమాట. ఏమంటున్నది మీ ఆవిడ, ఏమంటున్నది వాళ్ళేమన్నారు, వీళ్ళేమన్నారు, పిల్లవాడేమన్నాడు, మనవాడేమన్నాడు, ఎందుకు నీకు హాయిగా జపం చేసుకోవచ్చు కదా అంటే ఆహా. కాబట్టి మనం ఎంతవరకు ఆ దాని మీద అనురాగం పెంచుకుంటామో అంతవరకు అనుభవించి తీరాలి మనం. ఎంతవరకు చుట్టుకున్నామో సంబంధాన్ని అంతవరకు విడదీసుకుంటూ రావాలి. ఆ బుద్ధి రాదు అంత తేలిగ్గా, బాగా ముట్టికాయలు పడిన తర్వాతనే వస్తుంది సహజంగా చాలామందికి. కానీ కొంతమందికి, వివేకవంతులకి ముట్టికాయలు పడకముందే అవతలి వాళ్ళకి ముట్టికాయలు పడుతున్నప్పుడే చూసి తెలుసుకుంటారు. వాళ్ళకి ముట్టికాయలు పడవక్కర్లా, అవతల వాళ్ళకి ముట్టికాయలు పడుతూ ఉంటే అమ్మో బాబు మనకు ఇంతే వెద్దు బాబు అనుకుంటారు. ఇది తెలివిగల వాళ్ళ లక్షణం,
పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్. ఇది తెలియగల వాళ్ళ లక్షణం. అందుకే కఠోపనిషత్తు చదవాలి. ఇప్పుడు తెలిసిందా అర్థం? ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బ్రహ్మవిధ మనం సప్లై చేసుకోవాలి. బ్రహ్మాన్ని తెలుసుకున్న వాళ్ళు ఈ విధంగా అనిర్దేశ్యం తత్ పరమం సుఖం అన్నారు. బ్రహ్మవిధ, బ్రహ్మాన్ని తెలుసుకున్న వాళ్ళు అందులో లేదు. బ్రహ్మవిధ మనం సప్లై చేసుకోవాలి. బ్రహ్మాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎటువంటి బ్రహ్మం? అనిర్దేశ్యం అంటే ఇది అని బ్రహ్మాన్ని నిర్దేశించలేం. చూపిస్తారండి, ఇంత కఠోపనిషత్తు విన్నాం కదండి స్వామిని, బ్రహ్మాన్ని ఇదని మాకు ఎక్కడన్నా చూపించండి అని అడగనరా? ఇప్పుడు అడుగుతారా? నన్ను అడిగేంత ధైర్యం ఉందా మీకు అసలు? ఇప్పుడు ఎలా అడుగుతామండి? బింబ చైతన్యం నేనే కదా. నిర్దేశించి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని నిర్దేశం చేయలేం. ఒక దిక్కులో ఇక్కడ ఇక్కడ నిర్దేశం చేయలేం. అందుకని అనిర్దేశ్యం అన్నారు. ఎటువంటి బ్రహ్మ? అనిర్దేశ్యం. అంతేకాదు, తత్ ఆ పరమాత్మ, ఈ బ్రహ్మను తెలుసుకున్నటువంటి వాళ్ళు, అనిర్దేశ్యమైనటువంటి బ్రహ్మని తెలుసుకున్నటువంటి ఆ బ్రహ్మాన్ని తెలుసుకున్న వాళ్ళు పరమం సుఖం అంటే, పరమం అంటే గొప్పదైనటువంటి సుఖాన్ని, ఏ తదితి మన్యంతే, ఆ బ్రహ్మం పరమానంద బ్రహ్మాన్ని ఆ స్వరూపాన్ని ఇది అని. ఇది అంటే ఏమిటి ఇక్కడ? ఏ తత్ అంటే ఇది, ఇది అంటే, ఇది అంటే దగ్గర ఉన్నదా దూరంగా ఉన్నదా అండి? ఇది అన్నా అనుకోండి, దగ్గర ఉన్నదా దూరంగా ఉన్నదా? దగ్గరగా ఉంది అని అర్థం. అన్నిటికంటే దగ్గరగా ఉన్నది ఏది చెప్పండి? ఏ తత్ ఆత్మ మన్యంతే, తెలుసుకుంటారు. తత్ పరమం సుఖం అనిర్దేశ్యం, ఏ తత్ మన్యంతే. మన్యంతేవా లేదా? తెలుసుకున్నారా లేదా? తెలుసుకున్నట్లుగా అనిపిస్తుందండి అంటారా? మన్యంతే అంటే తెలుసుకుంటారు. నేను అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటారండి. అహం బ్రహ్మాస్మి అంటే ఆ పరమసుఖం బ్రహ్మం నేను అని తెలుసుకుంటారు. తర్వాత ఒకవేళ నచికేత నీకు సందేహం వస్తే, నచికేతుడు అడుగుతున్నాను అనుకోండి, కథం ను విజానీయాం తత్, నేను ఎలా తెలుసుకోగలను? ఆ బ్రహ్మవిధులు తెలుసుకున్నారని చెప్తున్నావు, ఇప్పుడు నేను ఎలా తెలుసుకోవాలి అని ఒకవేళ నువ్వు అడిగితే, తత్ కథం అంటే ఎలా తెలుసుకోవాలి అని అడిగితే, కిము భాతి విభాతివ, ఆయన ప్రకాశిస్తున్నాడా లేదా? కిము భాతి, కిం ఊ భాతి అంటే ఆయన ప్రకాశిస్తున్నాడా ఆ ఆత్మ చైతన్యం, విభాతివ తాను ప్రకాశిస్తున్నాడా విడిగా ప్రకాశిస్తున్నాడా లేదా? ప్రకాశిస్తుంటే విడిగా ప్రకాశిస్తున్నాడా, దేని మూలంగానైనా ప్రకాశిస్తున్నాడా, తనే స్వతంత్రంగా ప్రకాశిస్తున్నాడా, దాన్ని నేను ఎలా తెలుసుకోవాలి అని అంటావే అని అడిగితే 15వ మంత్రంలో చెప్తున్నారు. ఆయనని, ఆయన ప్రకాశం ఎటువంటి ప్రకాశమో తెలుసా? న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం, నేమా విద్యుతో భాంతి కుతోయమగ్నిహి, తమేవ భాంతమనుభాతి సర్వం, తస్య భాసా సర్వమిదం విభాతి. నాయనా నచికేత, ఆ బ్రహ్మని ఎవరూ ప్రకాశింపజేయలేరు. ఈ లైటు దీన్ని ప్రకాశింపజేస్తుంటే నువ్వు చూస్తున్నావు. ఆ లైట్ పుస్తకాన్ని ప్రకాశింపజేస్తే పుస్తకాన్ని చూస్తున్నాను. ఈ కళ్ళు పోయి ఆ లైట్ని చూస్తుంటే ఇది తెలుసుకుంటున్నది. అంటే ఈ వస్తువుని కళ్ళు ప్రకాశింపజేస్తున్నాయి, అంటే తెలుసుకునేటట్లు చేస్తున్నాయి. ఆ విధంగా ఈ ఆత్మని ఏదైనా ప్రకాశింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నదా, ఏదైనా ప్రకాశింపజేస్తే మనం చూడగలమా అని అంటే, ఆత్మని ఏది ప్రకాశింపజేయలేదు. నా తత్ర అంటే ఆ ఆత్మ విషయంలో, తత్ర ఆత్మ విషయంలో సూర్యహాన భాతి, చంద్రహాన భాతి, నక్షత్రహాన భాతి, అగ్నిహీన భాతి. అంటే ఏమిటి? సూర్యుడు ప్రకాశింపచేయలేడు. సూర్యుడు అన్ని ప్రకాశింపజేస్తాడు, కానీ
ఆత్మని ప్రకాశింపజేయలేడు. ఆయన ప్రకాశింపజేస్తే నేను చూస్తాను అంటావో, ఆయన చెయ్యలేడు. ఎలా చూస్తావు? ఏమండి, అన్నీ ప్రకాశింపజేస్తున్నాడు కదా, నేను చూస్తున్నాను కదా, అట్లా ఈ ఆత్మను కూడా ప్రకాశింపజేయచ్చు కదా అంటే, దురదృష్టవశాత్తు ఆయనకు ఆ శక్తి లేదు. సూర్యహ నభాతి. ఓకే ఓకే, సూర్యుడు చేయలేకపోతే చంద్రుడేమన్నా చేస్తాడా అన్న? సూర్యుడే చేయలేకపోతే చంద్రుడు ఏం చేస్తాడు? న చంద్రహ భాతి. ఆ చంద్రుడు కూడా ఆత్మని ప్రకాశింపచేయలేడు. తారకం, నక్షత్రాలు, నేను సూర్యుడే చేయడం చెప్తుంటే నక్షత్రాలు చేయమని చెప్తే తారకం అని అడుగుతావా? న తారకం అన్నాడు. నక్షత్రాలు కూడా ప్రకాశింపచేయలేవు. ఏమండి, సూర్యుడి కంటే నక్షత్రాలు పెద్ద తెలుసా? నక్షత్రాలు చాలా పెద్దవిట. నమ్మగలమా? నమ్మశక్యంగా ఉందా? నక్షత్రం ఇంత కనపడుతుంది, సూర్యుడు ఇంత కనపడతాడు పెద్దగా. ఖగోళ శాస్త్రం ప్రకారం ద స్మాలెస్ట్ స్టార్ సూర్యుడు, చిన్న నక్షత్రం అంట సూర్యుడు. మనకి నమ్మలేం మనం. అటువంటి సూర్యుడే చేరాడు. కానీ నక్షత్రాలు ఏమైనా చేస్తాయా, ప్రకాశింపజేస్తాయంటే నక్షత్రాలు కూడా ప్రకాశింపచేయలేవు. నా ఇమా విద్యుత. ఈ విద్యుత్ని చూసారా, మెరుపులు, మెరుపులు వస్తున్నాయి చూసారా రోజు? ఆ మెరుపులు రాగానే ఆత్మ ఏమైనా కనపడుందట కంటికంటే. ఆ విద్యుత్ కూడా ప్రకాశింపచేయలేదు. అసలు నిజంగా మాట్లాడితే అవన్నీ కూడా ఈ ఆత్మ వల్ల ప్రకాశిస్తున్నాయి. ఏ ఆత్మ వల్ల అయితే అవి ప్రకాశిస్తున్నాయో అవి ఆత్మను ప్రకాశింపజేయగలవా? ఏమిటి లేనేవి కదా, అదే చెప్తున్నారు. నా విద్యుత భాంతి కుత అగ్ని. ఇవే ప్రకాశింపజేయలేకపోతే మన లోకల్ అగ్ని, మనకు కనపడేటటువంటి అగ్ని ఎలా ప్రకాశింపజేస్తుందండి ఆత్మని, కనపడేటట్టు చేస్తుంది ఆత్మని? చేయలేదు. అంతేకాకుండా తం ఏవ భాంతి అనుభాతి సర్వం. తం ఏవ భాంతి, ఆ యొక్క ఆత్మ స్వతంత్రంగా భాసిస్తున్నది అన్నారు. ఎవరి యొక్క సహాయం లేకుండా స్వతంత్రంగా భాసిస్తున్నది. అంతేకాదు సర్వం ఇదం, ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కూడా ప్రకాశింపజేసేవి కదండి. ఇవన్నీ కూడా, ఈ జీవరాశులు ఇవన్నీ కూడా ఆ ఆత్మ వల్ల ప్రకాశిస్తున్నాయి. ఈ సూర్యుడు కూడా ఆత్మ వల్ల ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు ఆత్మ వల్ల ప్రకాశిస్తున్నాడు, నక్షత్రాలు ఆత్మ వల్ల ప్రకాశిస్తున్నాయి, అగ్ని కూడా ఆత్మ వల్ల ప్రకాశిస్తున్నది. ఏదైతే దేని వల్ల ప్రకాశిస్తున్నదో అది, ఇది కార్యం, అది కారణం. కార్యం పోయి కారణాన్ని చూపిస్తుందా? శక్తి ఉన్నదా దానికి? ఏమండి, బ్యాటరీ లైట్లో, బ్యాటరీలు ఏం కంపెనీ అని చెప్పి తీసి చూశారనుకోండి, చిమ్మ చీకట్లో వెళుతున్నారు, బ్యాటరీ యూజ్ చేస్తున్నారు, బ్యాటరీ యూజ్ చేసి చేస్తూ ఏం చేస్తున్నారు? మధ్యలో ఆలోచన వచ్చింది, ఇందులో ఏం కంపెనీ బ్యాటరీలు ఉన్నాయో అని చెప్పి బ్యాటరీలు బయటికి తీసారనుకోండి, ఏం కనపడుతుంది? ఏం కనపడుతుంది? కాబట్టి ఆత్మ ఉన్నదా అంటే ఏమిటి అర్థం? ఆత్మ ఉన్నదని అడుగుతున్నవాడు అడగడానికి ఎవరు కారణం? ఆత్మ. అర్థమైందా? ఆత్మని చూస్తానా అంటున్నామే, చూసేవాడే ఆత్మ, అడిగేవాడే ఆత్మ. చాలు చాలు, యమధర్మా చెప్తున్నాడు, తస్య భాషా సర్వమిదం విభాతి. ఆయన యొక్క ప్రకాశం వలన, ఆత్మ వలన ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి అన్నాడు. ఏమండి, మంత్రం చాలా బాగుంది, ఎక్కడ అర్థమైనట్లేం కనపడలేదే అన్నాడు. అంటే ఏమిటి, నేను బింబ చైతన్యాన్ని, ఆత్మ చైతన్యాన్ని, నా వల్ల సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి అని చెప్తున్నామా? నేను లేననుకోండి, నేను ఆత్మ చైతన్యాన్ని, ఆ సూర్యుడు ఉన్నాడు లేను అని చెప్పబోతే ఆయనకి ఏమిటండి ఎగ్జిస్టెన్స్? లేదా? లేదు కదా, ఉన్నాడు ఆయన, నేను ఎగ్జిస్టెన్స్ని ఇవ్వాలి ఆయనకి. నా వల్ల భాసిస్తున్నాడా లేదా సూర్యుడు? నా వల్ల అంటే ఏనా? ఆత్మ చైతన్యం. అర్థమైందా? కనుక సూర్యుడు ఉన్నాడు అని చెప్పడానికి ఎవరుండాలండి? సూర్యుడా? నేను ఉండాలి. ఏ నేను? జడమైన శరీరమా, మనస్సా? ఈ జడమైన శరీరంలో మనస్సుతో ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని నేను ఈ శరీరం ద్వారా ఆ సూర్యుడి ఉన్నాడు అని తెలుసుకుంటాను. సూర్యుడు ఉన్నాడు అని చెప్తున్నాను, సూర్యుడు ఉన్నాడు అని నాకు తెలుసు, చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడని నాకు తెలుసు. కాబట్టి నేను ఉన్నానని, నేను ఉన్నానని చెప్పడానికి
ఎవరు కావాలండి? అదే అక్కడ తస్య భాష సర్వమిదం విభాతి తమికేవ అనుభాతిన భాతి అనుభాతి సర్వం, తనకు తానుగా స్వతంత్రంగా ఉంటూ నేను బింబచైతన్యాన్ని నాను నేను ఉన్నానని చెప్పడానికి ఎవరక్కర్లేదు. ఇది స్వతంత్ర ప్రకాశం. కానీ మిగతా వస్తువులన్నీ, ఈ ప్రకాశించే వస్తువులన్నీ కూడా ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి? నా మీద ఆధారపడి ఉన్నాయి. నేను అంటే ఎవరు? ఈ చెయ్యి ఎక్కడికి వెళ్ళాలి? గుండెలను దాటి అహం బ్రహ్మాస్మి అనే ఆత్మలోకి వెళ్ళాలి, అర్థం చేసుకోవాలి. కాబట్టి మోక్షం పొందాలి అంటే చనిపోవాలా? చెప్తారు కదండి జనం, మోక్షం పొందాలంటే ఇక్కడ ఎట్లా పొందుతావు నాయన? పైకి వెళ్ళిపో అన్నాడు. పైకి వెళ్ళితే జీవన్ముక్తి ఎట్లా అవుతుందండి? మరణముక్తి అవుతుంది. అది జీవన్ముక్తి అంటే ఏమిటి అర్థం? జీవించినప్పుడే, సోమవారం శిరిడి సాయి హాల్లోనే క్లాసులో ఉన్నప్పుడే అర్థం చేసుకోవడమే జీవన్ముక్తి. ఇప్పుడు మీరు జీవన్ముక్తిలా కాదా చెప్పండి? ఎంత తేలిక చూసారా వేదాంతం? బ్రహ్మ విద్య తెలుసుకోవలసిన విధంగా తెలుసుకుంటే అంతకంటే తేలికనేది మరొకటి లేదు. ఎందుకంటే ఆ సత్యాన్ని నేనే కాబట్టి. అదే తెలుసుకోవలసిన విధంగా సరైన గురువు దగ్గరికి వెళ్లకుండా, చదవలసిన శాస్త్రం చదవకుండా జన్మ జన్మలు గడిపినా కూడా ఈ జ్ఞానం రాదు. కాబట్టి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ యొక్క భాగ్యం కలగదు ఈ జీవుడికి. కనుక శాస్త్రమాతకి, గురువుకి, పరంపరకి మనం ఎందుకు నమస్కారం చేస్తామో అర్థమైందా? అహం బ్రహ్మ అస్మి ఎవరు చెప్తున్నారు? బ్రహ్మధర్మరాజు నచికేతుడు చెప్తున్నాడు. అంటే మనకు చెప్తున్నాడనే కదా అర్థం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.